नमस्ते ना पेर सतीश कुमार भारत देश अभिवृद्धि की वेन्नेमक लांटिदी व्यवसाय रंगम देश व्यवसाय रंगम पुरोगति बाटलो परुगुलु तीयालनी प्रती नित्यं रैतु वेन्नंटि उंडी दिशा निर्देशं चेस्तू प्रती उष्योदयं रैतांगान्नि मेल्कोल्पुतुन्न ना कोटि रत्नाल मागानी कार्यक्रमानिकी स्वागतं सुस्वागतं। ఈనాటి కార్యక్రమంలోని ముఖ్యాంశాలు వ్యవసాయ సమాచారం వాతావరణ సూచనలు మార్కెట్ ధరలు మిరపలో నారుమళ్ళ యాజమాన్యం ప్రతిలో రసం పీల్చే పురుగుల యాజమాన్యం గొర్రెలకు వానాకాలంలో వచ్చే వ్యాధులు నివారణ ముందుగా వ్యవసాయ సమాచారం వాతావరణ ఆధారమైన వ్యవసాయ సలహాలు వరి ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో వరిలో బ్యాక్టీరియా ఎండాకు తెగులు సోకడానికి అనుకూలం తొలి దశ వ్యాప్తి నివారణకు మురుగునీటిని తీసివేసి 0.4 గ్రాముల అగ్రిమైసిన్ లేదా 0.2 గ్రాముల ప్లాంటోమైసిన్ మందును 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి ప్రస్తుత వాతావరణ పరిస్థితులు వరిలో తాటాకు తెగులు మరియు కాండం తొలచు పురుగు ఆశించడానికి అనుకూలం పురుగు మరియు తెగులు గమనించినట్లయితే నివారణకు తాటాకు తెగులు నివారణకు 2 మిల్లీలీటర్ల ప్రొఫినోఫాస్ లేదా 2.5 మిల్లీలీటర్ల క్లోరిపైరిఫాస్ మందును లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి కాండం తొలచు పురుగు నివారణకు 10 కిలోల కార్బోఫ్యూరాన్ 3G గుళికలు లేదా 4 కిలోల 48 గుళికలను నాటిన 15 నుంచి 20 రోజుల తర్వాత ఎకర పొలంలో వేసుకోవాలి మొక్కజొన్న మొక్కజొన్నలో కత్తెర పురుగు ఆశించినట్లుగా గమనించడమైంది దీని నివారణకు విషపు ఎర తయారు చేసుకోవడానికి గాను 10 కిలోల వరి తౌడులో 2 కిలోల బెల్లాన్ని కలిపి 2 నుంచి 3 లీటర్ల నీటిని చేర్చి సుమారు 24 గంటల పాటు పులియనిచ్చి మరుసటి రోజు 100 గ్రాముల తైడి కార్డును కలుపుకొని ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసి మొక్క సుడుల్లో వేసుకోవాలి ఇమామెక్టిన్ బెంజోయేట్ 0.4 గ్రాములు లేదా క్లోరాన్ ట్రినిలీప్రోల్ 0.4 మిల్లీలీటర్లు లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి ప్రస్తుత వాతావరణ పరిస్థితులు ఎర్వినియా ఎండుతెగులు ఆశించడానికి అనుకూలం దీని నివారణకు 100 కిలోల వేపపిండి మరియు 4 కిలోల బ్లీచింగ్ పౌడర్ను కలిపి పొలమంతా చల్లుకోవాలి పత్తి ఆకాశం మేఘావృతమై ఉండటం వల్ల పత్తిలో బ్యాక్టీరియా నల్లమచ్చ తెగులు సోకడానికి అనుకూలం దీని నివారణకు 30 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ మరియు 1 గ్రామ్ ప్లాంటోమైసిన్ మందును 10 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేయాలి పత్తిలో గులాబీ రంగు పురుగు ఆశించడమైంది పురుగు ఉనికిని గమనించడానికి ఎకరానికి 4 లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేసుకొని వరుసగా 3 రోజులు 7 నుంచి 8 తల్లిరెక్కల పురుగులు గమనించినట్లయితే ససరక్షణ చర్యలు చేపట్టాలి దీని నివారణకు 1.5 గ్రాముల థయోడికార్ లేదా 2 మిల్లీలీటర్ల క్లోరిపైరిఫాస్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి ఆకుమచ్చ తెగులు మరియు రసం పీల్చే పురుగుల నివారణకు 1 గ్రామ్ కార్బనిజర్ మరియు 1.5 గ్రాముల ఎసిఫేట్ మందును లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి ప్రస్తుత వాతావరణ పరిస్థితులు పత్తిలో గూడు మరియు పూత రాలటానికి అనుకూలం నివారణకు 2 మిల్లీలీటర్ల ప్లానోఫిక్స్ మందును 10 లీటర్ల నీటికి కలిపి 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి కంది ప్రస్తుత వాతావరణ పరిస్థితులు కందిలో పైటోఫ్థోరా ఎండుతెగులు ఆశించడానికి అనుకూలం తెగులు గమనించిన చోట నివారణకు 3 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ మందును 1 లీటర్ నీటికి కలిపి మొక్క మొదలను పూర్తిగా తడిపి తెగులు వ్యాప్తి నివారించుకోవాలి ఆకుమచ్చ తెగులు నివారణకు 1 గ్రామ్ కార్బనిజం మందును లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి సోయా చిక్కుడు ప్రస్తుత వాతావరణ పరిస్థితులు సోయా చిక్కుడులో ఆకుమచ్చ తెగులు ఆశించడానికి అనుకూలం నివారణకు 2.5 గ్రాముల కార్బనిజం మరియు మ్యాంకోజెబ్ మందును లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి కూరగాయలు కూరగాయ పంటల్లో రసం పీల్చే పురుగులు గమనించినట్లయితే నివారణకు 2 మిల్లీలీటర్ల డైమిథోయేట్ లేదా 1.5 గ్రాముల ఎసిఫేట్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి ప్రస్తుత వాతావరణ పరిస్థితులు కూరగాయ పంటల్లో ఆకుమచ్చ తెగులు సోకడానికి అనుకూలం
తెగులు నివారణకు 1 గ్రామ్ కార్బండిజం లేదా 1 మిల్లీలీటర్ ప్రొపినోకొనజోల్ మందును లీటర్ నీటిలో కలిపి 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. నేటి వాతావరణ సూచనల వివరాలు. గడిచిన 3 రోజుల్లో రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. పగటి ఉష్ణోగ్రతలు 28 నుంచి 35 డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి ఉష్ణోగ్రతలు 21 నుంచి 27 డిగ్రీల సెల్సియస్ గా నమోదయ్యాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం వారు అందించిన సమాచారం ప్రకారం రాబోయే 5 రోజుల్లో రాష్ట్రంలో కొన్ని చోట్ల తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. ఆ తర్వాత 6 నుంచి 12 సెప్టెంబర్ వరకు సాధారణ వర్షపాతం నమోదయ్యే సూచనలు ఉన్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 31 నుంచి 35 డిగ్రీల సెల్సియస్ మధ్య రాత్రి ఉష్ణోగ్రతలు 22 నుంచి 26 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు. ఇప్పుడు మార్కెట్ ధరల సమీక్ష. మార్కెట్ ధరలు. వరి MTU 1010 రకం బాన్సువాడలో క్వింటాలకు కనిష్ట గరిష్ట ధరలు 1835 రూపాయలు. బిక్నూర్లో క్వింటాలకు కనిష్ట గరిష్ట ధరలు 1835 రూపాయలు. బోధన్లో క్వింటాలకు కనిష్ట గరిష్ట ధరలు 1835 రూపాయలు. పెసలు సూర్యాపేటలో క్వింటాలకు కనిష్ట ధర 2259 రూపాయలు, గరిష్ట ధర 6273 రూపాయలు. వరంగల్లో క్వింటాలకు కనిష్ట ధర 2225 రూపాయలు, గరిష్ట ధర 5575 రూపాయలు. తిరుమలగిరిలో క్వింటాలకు కనిష్ట ధర 1600 రూపాయలు, గరిష్ట ధర 5669 రూపాయలు. కంది సూర్యాపేటలో క్వింటాలకు కనిష్ట ధర 4896 రూపాయలు, గరిష్ట ధర 6036 రూపాయలు. తిరుమలగిరిలో క్వింటాలకు కనిష్ట ధర 5300 రూపాయలు, గరిష్ట ధర 5769 రూపాయలు. జమ్మికుంటలో క్వింటాలకు కనిష్ట గరిష్ట ధరలు 4700 రూపాయలు. మిరప పంటను వాణిజ్యపరంగా తెలంగాణ రాష్ట్రంలో అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. ప్రస్తుత వానాకాలంలో జూన్ జులై నెలలు మొదలుకొని మిరప నారుమళ్లను సాగు చేస్తుండగా జులై నెలలో వేసుకున్న నారుమళ్లు ఆగస్టు మాసంలో నాట్లు కూడా పూర్తిగా చేసుకున్న దశలో ఉన్నాయి. ఆగస్టు నెలలో కూడా అనేక మంది రైతులు మిరప నారుమళ్లను తయారు చేసుకుని సాగుకు సిద్ధమవుతున్నారు. మంచి నాణ్యమైన మిరపకాయలను అధిక దిగుబడులను సొంతం చేసుకోవాలంటే నారుమడి దశల నుంచే సరైన శ్రద్ధ వహించి తగిన యాజమాన్యం చేపట్టాలి. హైబ్రిడ్ లేదా సూటి రకాలను సాగు చేస్తున్న రైతులు నారుమడి తయారీ, విత్తన శుద్ధి, సస్యరక్షణ మొదలైన వివిధ యాజమాన్య పద్ధతులను తప్పక పాటించాలి. మరి మిరపలో నారుమళ్ల యాజమాన్య వివరాలు ఇప్పుడు మీకోస్తాం. ఈ యొక్క నారుమడి విషయంకి వచ్చినట్టయితే ముఖ్యంగా జూన్ జూలై మాసంలో పోసినటువంటి నారుమడి ఆగస్టు మాసంలో నాటడం, అదే రకంగా ఆగస్టు మాసంలో పోసినటువంటి నారుని సెప్టెంబర్ మాసంలో నాటడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ప్రస్తుతం రైతు సోదరులందరూ కూడా కొన్ని ప్రాంతాల్లో నారు పోసిన దశలోనూ, అదే రకంగా కొన్ని ప్రాంతాలు కానీ చూసుకున్నట్టయితే నారు పోసే దశలో ఉన్నారు. కాబట్టి ఈ పరిస్థితుల్లో రైతు సోదరులు కొన్ని జాగ్రత్తలు పాటించినట్టయితే ప్రస్తుతం పడుతున్నటువంటి అధిక వర్షాలకి, అదే రకంగా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులను అధిగమించి తద్వారా మంచి నారును సాధించేదానికి వీలుంది. దీంట్లో భాగంగా చూసుకున్నట్టయితే ముఖ్యంగా మనకి మార్కెట్లో చూసుకున్నట్టయితే రెండు రకాలైనటువంటి, ఒకటి హైబ్రిడ్ రకాలు, అదే రకంగా ఇంకోటి సూట్ రకాలని సాగు చేయడం అనేది రైతు సోదరులు ఎక్కువగా చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఎక్కువ భాగం చూసుకున్నట్టయితే హైబ్రిడ్ రకాలనే సాగు చేస్తూ ఉన్నారు. కొన్ని ప్రాంతాల్లో కానీ చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఈ యొక్క సూట్ రకాలు కూడా సాగు చేయడం అనేది అనవాయితీగా జరుగుతూ ఉంది. ఎక్కడైతే సూట్ రకాలు సాగు చేస్తూ ఉన్నారో ఇలాంటి పరిస్థితుల్లో కానీ చూసుకున్నట్టయితే ముఖ్యంగా సమస్యలు కానీ చూసుకున్నట్టయితే వైరస్ తెగుళ్ళు, దాంతోపాటుగా రసం పీల్చే పురుగులు, దాంతోపాటు కొన్ని తెగుళ్ళు అనేది ప్రధానమైనటువంటి సమస్య. కాబట్టి ముఖ్యంగా నారుమడి అదే రకంగా నాటేదానికంటే ముందు నుంచి కొన్ని జాగ్రత్తలు కనుక పాటించినట్టయితే చాలా వరకు మంచి నారు సాధించేదానికి వీలుంటుంది. కాబట్టి ముఖ్యంగా హైబ్రిడ్ విత్తనాలు చూసుకున్నట్టయితే అవి ఎట్లాగూ మనకి విత్తన శుద్ధి చేసే వస్తాయి. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఎక్కడైతే సూట్ రకాలు సాగు చేస్తూ ఉన్నారో ఇలాంటి పరిస్థితుల్లో మనం విత్తన శుద్ధి చేసుకోవడం అనేది ఒక ముఖ్యమైనటువంటి అంశంగా గుర్తించాలి. దీంట్లో భాగంగా చూసుకున్నట్టయితే మిరపలో వైరస్ల కోసం విత్తన శుద్ధి గన భాగంలో చూసుకున్నట్టయితే ముఖ్యంగా ట్రైసోడియం ఆర్థోఫాస్ఫేట్ 150 గ్రాములు 1 లీటర్ నీటిలో కరిగించి దానికి 1 కిలో విత్తనాలని 20 నిమిషాల పాటు నానబెట్టి తర్వాత తీసిన తర్వాత మరలా 3-4 సార్లు మంచినీటితో కరిగినట్టయితే దానికి సంబంధించినటువంటి అవశేషాలన్నీ పోయి దాని లోపల ఏదైనా వైరస్ సంబంధించినటువంటి తెగులు ఉన్నట్టయితే వీటిని అన్నింటినీ కూడా నిరోధించేదానికి అవకాశం ఉంది. ముఖ్యంగా వైరస్ల కోసం విత్తన శుద్ధి చేసిన తర్వాత కానీ చూసుకున్నట్టయితే రసం పీల్చే పురుగుల కోసం విత్తన శుద్ధి చేయొచ్చు. దీంట్లో భాగంగా చూసుకున్నట్టయితే ఇమిడాక్లోప్రిడ్ అయినట్టయితే 8 గ్రాములు కేజీ విత్తనాలు కలిపి విత్తన శుద్ధి చేసుకున్నట్టయితే చాలా వరకు
రసం పీల్చే పురుగులు అంటే ముఖ్యంగా విత్తిన తర్వాత రసం పీల్చే పురుగుల కుదురుతని చాలా వరకు తగ్గించేదానికి అవకాశం ఉంది. దాని తర్వాత కనుక చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఈ యొక్క మ్యాంగో చెప్తూ కనుక 3 గ్రాములు కేజీ విత్తనాలు కనుక విత్తన శుద్ధి చేసి విత్తుకున్నట్టయితే తెగుళ్ళు ఆశించే పరిస్థితుల్లో కొంతవరకు భూమి నుంచి ఆశించేటువంటి అదే రకంగా విత్తనం ద్వారా ఆశించేటువంటి తెగుళ్ళు కూడా కొంతవరకు సమర్థవంతంగా నివారించేదానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా రైతు సోదరులు హైబ్రిడ్ రకాలు సాగు చేసేటప్పుడు 100 గ్రాముల విత్తనం వాడతారు. అదే రకంగా ఈ యొక్క సూట్ రకాలు సాగు చేసే పరిస్థితులు కనుక చూసుకున్నట్టయితే 650 గ్రాముల విత్తనం వాడటం అనేది సాధారణంగా జరుగుతూ ఉంది. ముఖ్యంగా రైతు సోదరులు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన అంశం ఏంటంటే సాధారణంగా ఎక్కువ మంది రైతు సోదరులు ఇప్పటికి కూడా డైరెక్ట్గా నేరుగా మిరప విత్తనాలు పోయటం వల్ల ఏమవుతుందంటే ప్రస్తుతం పడుతున్నటువంటి వర్షాలంటే ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఎక్కడైతే జూలై ఆగస్టు మాసాలు మనకు ఎక్కువ వర్షాలు పడే మాసాలు దాంతోపాటు కూడా ఈ 2 మాసాల్లోనే మనం ఎక్కువగా మిర్చి నారు పోస్తాం కాబట్టి ఈ పరిస్థితుల్లో ఫ్లాట్ బెడ్స్లో పోయటం అనేది అంత శ్రేయస్కరం కాదు. కాబట్టి రైతు సోదరులు గుర్తెట్టుకోవాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ముఖ్యంగా మనకి ఒక ఎకరానికి సరిపడటానికి 40 మీటర్ల పొడవు అదే రకంగా 1 మీటర్ వెడల్పు 15 సెంటీమీటర్ల ఎత్తులో ఉన్నటువంటి ఈ యొక్క నారుమడిని తయారు చేసుకొని అందులో కనుక విత్తనాలు పోసుకున్నట్టయితే మనకి చూసుకుంటే ఎకరానికి సరిపడే నారు వస్తుంది. దాంతోపాటు నారుమడి బెడ్కి మధ్యలో కాలువలు ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నదంతా కూడా వర్షాకాలం కాబట్టి ఈ బెడ్లు ఎప్పుడైతే తయారు చేసుకుంటామో ఈ రేజ్డ్ బెడ్స్ మీద సాగు చేసినటువంటి నారు కొళ్ళిపోకుండా చాలా వరకు కాపాడేదానికి వీలుంటుంది. ముఖ్యంగా ఎక్కడైతే ఈ నారుమళ్ళు పోసుకుంటామో నీటి వసతి బాగా ఉండేది దాంతోపాటు నీరు బాగా బయటికి పోయే సౌకర్యం ఉన్నటువంటి నారుమళ్ళను మాత్రమే ఎంచుకొని సాగు చేసుకున్నట్టయితే చాలా వరకు ఈ యొక్క మంచి నారును సాధించేదానికి అవకాశం ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ప్రస్తుతం మార్కెట్లో ఉన్నటువంటి హైబ్రిడ్స్లో అన్నీ కూడా సుమారుగా 10-10 గ్రాములు కనుక కాస్ట్ చూసుకున్నట్టయితే 400 నుంచి 550 రూపాయల వరకు ఉన్నాయి. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మిర్చి నారు అనేది చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో నారు పెంచడం అనేది ఒక ముఖ్యమైనటువంటి అంశంగా గుర్తించాలి. దాంతోపాటు ఎప్పుడైతే ఎత్తు నారుమళ్ళలో నారు పెంచుతామో ఇలాంటి పరిస్థితులు కనుక చూసుకున్నట్టయితే ఎక్కడైతే ఎత్తు నారుమళ్ళలో పెంచినటువంటి మొక్కలన్నీ కూడా దృఢంగా ఉంటాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు వైరస్ తెగుళ్ళు ఆశించేటటువంటి అవకాశం కూడా చాలా వరకు తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా బెడ్ల మీద నారు పెంచే పరిస్థితులు కనుక చూసుకున్నట్టయితే చిన్న చిన్న లైన్లు కొట్టుకొని ఆ లైన్లలో పలచగా విత్తనాలు విత్తుకోవాలి. లేకపోయినట్టయితే నల్లి నారుకుళ్ళు తెగులు వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి పలచగా విత్తుకొని దాని మీద 1 వారం రోజుల పాటు గడ్డిని కప్పుకొని తర్వాత మొలకలు స్టార్ట్ అయ్యేటప్పుడు వాటిని తీసేసినట్టయితే చాలా వరకు మొలక శాతం కూడా బాగా ఉండి తద్వారా మనం వేసినటువంటి విత్తనాలన్నీ కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటాయి. దాంతోపాటు ఇంకొక ముఖ్యమైనటువంటి పద్ధతి ఏంటంటే ఈ ప్రోట్రేల్లో నారు పెంచుకున్నట్టయితే ఇంకా చాలా బాగుంటుంది. తద్వారా రైతు సోదరులు ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఎకరానికి 8 నుంచి 10 వేల వరకు మొక్కలు నాటుతారు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో 90 నుంచి 100 ప్రోటీన్లు మనకి సరిపోతాయి. కాబట్టి తద్వారా మనకి ప్రోటీన్లో పెంచినటువంటి నారుగాను చూసుకున్నట్టయితే ఆరోగ్యంగా శక్తివంతంగా ఉంటుంది. కాబట్టి మొదటి దశలో వచ్చేటువంటి వైరస్ తెగుళ్ళని సమర్థవంతంగా తట్టుకున్నట్టయితే తర్వాత దశలో వచ్చేటువంటి సమస్యలను చాలా వరకు అధిగమించేదానికి వీలుంటుంది. దాంతోపాటు ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఎక్కడైతే నారుమడి పెంచుతూ ఉన్నామో ఈ నారు పోసిన పరిస్థితుల్లో మనం నారు పోసిన తర్వాత 9వ రోజు అదే రకంగా 13వ రోజు కనుక చూసుకున్నట్టయితే కాపరాక్సిక్లోరైడ్ 3 గ్రాములు లీటర్ నీటికి కలిపి కనుక పిచికారీ చేసుకున్నట్టయితే చాలా వరకు ఈ యొక్క నారులో వచ్చేటువంటి నారుకుళ్ళ సమస్యని అధిగమించి తద్వారా మేలైనటువంటి నారిని పొందేదానికి వీలుంటుంది. ఇంకా కొన్ని ప్రాంతాలు కనుక చూసుకున్నట్టయితే ప్రస్తుతం పడుతున్నటువంటి అధిక వర్షాలకి నారుకుళ్ళు తెగులు ఆశించి నష్టం జరిగేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నారుకుళ్ళు తెగులు ఆశించినటువంటి పరిస్థితుల్లో కాపరాక్సిక్లోరైడ్ అనేటైతే 3 గ్రాములు లేదా రెడమిల్ ఎంజెడ్ అయినట్టయితే 2.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి నారు మట్టలను అంతా తడిపినట్టయితే చాలా వరకు మంచి నారును సాధించేదానికి వీలుంటుంది. ముఖ్యంగా ఎక్కడైతే విత్తన శుద్ధి చేయనటువంటి పక్షంలో కనుక చూసుకున్నట్టయితే సెంటు నారుమడికి 80 గ్రాములు ఫిప్రనిల్ గుళికలు కనుక వేసుకున్నట్టయితే ఈ గుళికల ద్వారా ఏంటంటే రసం పీల్చే పురుగుల కుదురుతు చాలా వరకు తగ్గి తద్వారా మనం నాటు పెట్టిన తర్వాత కూడా రసం పీల్చే పురుగుల కుదురుతు తక్కువగా ఉంటుంది. కాబట్టి తద్వారా తర్వాత మనం పెట్టేటువంటి రసం పీల్చే పురుగుల మీద పెట్టేటువంటి ఖర్చును కూడా చాలా వరకు అధిగమించేదానికి వీలుంటుంది. ప్రత్తి రాష్ట్రంలో విస్తారంగా సాగవుతున్న వాణిజ్య పంట. ప్రస్తుతం దాదాపు 50 నుంచి 60 రోజుల దశలో ఉన్న ప్రత్తి పంటలో సస్యరక్షణ సక్రమంగా చేసుకుంటే మంచి దిగుబడులు సాధించవచ్చు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో ప్రత్తిలో పేనుబంక, పిండి నల్లి, పచ్చదోమ, తామర పురుగు, తెల్లదోమ వంటి వివిధ రసం పీల్చు పురుగుల ఉధృతి అధికంగా ఉంటుంది. వీటి నుంచి ప్రత్తి పంటను కాపాడుకోవాలంటే ఈ పురుగుల ఉనికిని గుర్తించడం, లక్షణాలు, నివారణ చర్యలపై సరైన అవగాహన కలిగి ఉండాలి. మరి ప్రత్తిలో రసం పీల్చు పురుగుల యాజమాన్యం వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రత్తి పంట 50 రోజుల నుంచి 60 రోజుల దశలో ఉంది. సో ముఖ్యంగా మరి ఈ దశలోనే రసం పీల్చే పురుగులు కాయదొలచుల పురుగుల కంటే ఎక్కువగా ఆశించి నష్టపరుస్తూ ఉన్నాయి. రసం పీల్చే పురుగులలో చూసినట్లయితే పేనుబంక, తామర పురుగు,
పచ్చదోమ తెల్లదోమ పిండి నల్లి అదే విధంగా నల్లి ఈ రకాలైన రసం పీల్చే పురుగులు మరి బీటీ పత్తిలో ఎక్కువగా ఆశించి నష్టపరుస్తా ఉన్నాయి సో పేనుబంక విషయానికి వస్తే పత్తి యొక్క మొక్కలు చిగురాకులలో ఎక్కువగా ఆశిస్తా ఉంటది దీని ద్వారా చిగురాకులు డొప్పలాగా మారిపోతాయి కాబట్టి రైతులందరూ ఈ చిగురాకులలో పేనుబంకను గమనించి చూసినట్లయితే మరి దీని నివారణకి ఎసిఫేట్ 1.5 గ్రాములు లేదా ఎస్టమిప్రిడ్ 0.2 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారి చేస్తే దీన్ని నివారించుకోవచ్చు ఇకపోతే పచ్చదోమ పచ్చదోమ విషయానికి వస్తే పచ్చదోమ అనేది ఆకు అంచుల వెంబడి మరి ఇటుక రంగు రూపంలో మరి ఆకునంతా ఎరుపుగా మార్చును సో ఆ విధంగా దీన్ని నష్టపరిచే విధానాన్ని రైతులు గుర్తించి తగు సస్యరక్షణ చర్యలు చేపట్టాలి సస్యరక్షణ చర్యలు చూసినట్లయితే థయోమిథాక్సమ్ 0.2 గ్రాములు లేదా ఇమిడాక్లోపిడ్ 0.25 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి ఇకపోతే రసం పీల్చే పురుగులలో తెల్లదోమ కూడా మరి ఎక్కువగా ఆశించి నష్టపరుస్తూ ఉంటుంది ఈ తెల్లదోమ అనేది పంట యొక్క 60-70 రోజులలో ఎక్కువగా ఆశిస్తూ ఉంటుంది తెల్లదోమ ఆశించడం ద్వారా మరి మొక్క యొక్క ఆకులన్నీ పసుపు రంగుగా మారి ఆ మొక్క అంతా గిడిసబారిపోతుంది తద్వారా ఈ యొక్క పంట దిగుబడి అనేది చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది నివారణ చర్యగా ఎకరానికి పసుపు రంగు జిగురు డబ్బాలు 10 చొప్పున పెట్టుకునవలెను అదేవిధంగా మరి పిచికారి మందులైనటువంటి రైజోఫాస్ 1.25 మిల్లీలీటర్లు లేదా డయోఫెంతరాన్ 1.52 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారి చేసుకోవాలి అదేవిధంగా మరి బైఫెంత్రిన్ 1.6 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలుపుకొని పిచికారి చేసుకున్నట్లయితే ఈ తెల్లదోమని కూడా నివారించుకోవచ్చు ఇకపోతే తామర పురుగులు ఈ తామర పురుగులు ముఖ్యంగా ఆకు ఈనెల వెంబడి మరి ఉండి గోధుమ రంగులో కనబడతాయి అయితే ఇవి మన కంటికి కనబడవు భూతద్దం కానీ మైక్రోస్కోప్ కానీ వాటితో చూసినట్లయితేనే కనబడుతుంది కానీ రైతు స్థాయిలో వీటిని గుర్తించాలంటే ఆకు వెనుక భాగంలో మరి ఈ యొక్క బంగారపు పూత లేదా వెండి పూత పూసినటువంటి లక్షణాలు మనకు కనబడతాయి సో ఆ విధంగా ఈ యొక్క తామర పురుగుని మనం గుర్తించవచ్చు అయితే వీటి నివారణకి మరి ఫిప్రోనిల్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలుపుకొని పిచికారి చేసుకోవచ్చు ఇది కాకుండా స్పైనోటరం 1.2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నా కూడా తామర పురుగుల్ని నివారించుకోవచ్చు ఇకపోతే పిండి నల్లి విషయానికి వస్తే మరి బూజు తెల్లని బూజు రూపంలో కనబడుతూ ఉంటుంది ముఖ్యంగా ఈ 4వ గ్రేడ్లో ఉన్న ఈ పిండి నల్లిని చూసిన రైతులు గమనించినట్లయితేనే అప్పుడు నివారణ చర్యలు చేపట్టవలసిన అవసరం ఉంటుంది సో ముఖ్యంగా దీని నివారణ చర్యలు చూసినట్లయితే మరి ఆ పిండి నల్లి ఆశించిన మొక్కను మొత్తం తీసివేసి పూడ్చిపెట్టడము లేదా కాలబెట్టడం చేయవలను లేదా పిచికారి మందులైనటువంటి ప్రొఫెనోఫాస్ 3 మిల్లీలీటర్లు దీంతోపాటు శాండోవిట్ 1.5 గ్రాములు కలుపుకోవాలి లేదా ప్రొఫెనోఫాస్ 3 మిల్లీలీటర్లు దీంతోపాటు డైక్లోరోవాస్ 1 మిల్లీలీటరు లీటర్ నీటికి కలుపుకొని మొక్క తడిచేంతా పిచికారి చేసినట్లయితే పిండి నల్లిని కూడా నివారించుకోవచ్చు ఇకపోతే నల్లి ఈ నల్లి అనేది చిన్నగా ఎరుపు రంగు రూపంలో గుంపులు గుంపులుగా ఆకు కింది వైపున ఉండి మరి ఎక్కువగా రసాన్ని పీలుస్తూ ఉంటాయి సో ఇవి ముఖ్యంగా ఉష్ణోగ్రతలు బాగా అంటే పొడి వాతావరణం బెట్ట పరిస్థితులు గాలిలో అత్యధికంగా ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు ఈ యొక్క నల్లి అనేది ఆశించే అవకాశం ఉంటుంది దీని నివారణకి పైరఫోమెస్మిన్ 1.25 మిల్లీలీటర్లు లేదా డైకోఫాల్ 5 మిల్లీలీటరు లీటర్ నీటికి కలుపుకొని పిచికారి చేస్తే ఈ నల్లిని కూడా నివారించుకోవచ్చు సో ఈ విధంగా మరి బీటీ ప్రత్తిలో ప్రస్తుతం రసం పీల్చే పురుగుల బెడగ ఎక్కువ అవుతుంది ముఖ్యంగా ఈ రసం పీల్చే పురుగులు మరి ప్రాథమిక దశలో అంటే సుమారుగా 60 నుంచి 80 రోజుల దశలో మరి ఆకు కింద ఉండి రసాన్ని పీల్చడం ద్వారా కిరణజన్య సంయోగక్రియ జరగక మొక్క యొక్క దిగుబడి అనేది తగ్గించబడుతూ ఉన్నాయి కాబట్టి సో రైతులందరూ ఈ రసం పీల్చే పురుగులపై దృష్టి సారించి మరి తగు సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లయితే అధిక దిగుబడి సాధించే అవకాశం ఉంటుంది వ్యవసాయ అనుబంధ రంగం పాడి పరిశ్రమ తరువాత అభివృద్ధి దిశలో కొనసాగుతున్న రంగం గొర్రెల పెంపకం
గొర్రెల పెంపకందారులు వాటికి సరైన పోషణ అందించడంతో పాటు వాటి ఆరోగ్య విషయంలో తగిన శ్రద్ధ పెట్టినప్పుడే గొర్రెలు ఆరోగ్యంగా పెరిగి మంచి ఆదాయాన్ని ఇస్తాయి. ముఖ్యంగా వానాకాలంలో గొర్రెలకు బ్యాక్టీరియా వైరస్ల ద్వారా సంక్రమించే వివిధ అంటువ్యాధుల సమస్య ఎక్కువగా ఉంటుంది. ఈ వ్యాధుల గురించి పూర్తి అవగాహన పెంచుకుని సరైన సమయంలో టీకాలు వేయించడంతో పాటు వ్యాధులను గుర్తించి వెంటనే తగిన చికిత్స చేయించడం ఎంతో అవసరం. మరి వానాకాలంలో గొర్రెలకు వచ్చే వ్యాధులు వాటి నివారణ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మామూలుగా గొర్రెల్లో వానాకాలంలో అత్యధికమైనటువంటి అంటువ్యాధులు ఇతర వ్యాధులు సంక్రమిస్తూ ఉంటాయి. ఈ అంటువ్యాధుల కారణం ఏంటంటే వర్షాకాలం ఉండేటటువంటి తేమ వల్ల వచ్చేటటువంటి జబ్బుల్లో రకరకాల అంటువ్యాధులు ఉంటాయి. ఆ రకరకాల అంటువ్యాధుల్లో ముఖ్యంగా మనం చెప్పుకోగలిగేవి బ్యాక్టీరియా వల్ల వచ్చేటటువంటి అంటువ్యాధులు, వైరస్ వల్ల వచ్చేటటువంటి అంటువ్యాధులు మరియు పరాన్నజీవుల వల్ల వచ్చేటటువంటి వ్యాధులు ఉంటాయి. ఇవి ముఖ్యమైనటువంటి వ్యాధులు గొర్రెలకు వర్షాకాలంలో వచ్చేటటువంటివి. అయితే మనం ముఖ్యంగా బ్యాక్టీరియా వల్ల వచ్చేటటువంటి వ్యాధుల గురించి మాట్లాడుకునే పరిస్థితి ఉంటే అందులో మొట్టమొదటి వ్యాధి చిటిక వ్యాధి. ఆ చిటిక వ్యాధిని ఈ గొర్రెల్లో అత్యధికంగా వర్షాకాలంలో కనపడుతూ ఉంటుంది. ఇది క్లాస్ట్రీడియం అనేటటువంటి బ్యాక్టీరియా వల్ల వచ్చేటటువంటి వ్యాధి. ఈ వ్యాధి సోకినటువంటి పశువులు ఎటువంటి లక్షణాలు చాలా తక్కువగా కనపడతాయి, వ్యాధి లక్షణాలు అనేవి ఉండవు, ఆకస్మికంగా చనిపోవడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అయితే ఈ వ్యాధి సోకినదని డౌట్ రాకముందే, ఈ వ్యాధి వచ్చేటటువంటి వర్షాకాలంకి ముందే ఈ వ్యాధికి సంబంధించిన టీకాలు చేయించుకోవాలి. ఈ టీకాలు చిటుక రోగం టీకాలు దగ్గరలో ఉన్నటువంటి వెటర్నరీ హాస్పిటల్లో ప్రతి దగ్గర దొరుకుతాయి. ఈ టీకాలు మే నెలలో అట్లా చేయించుకున్నట్టయితే వర్షాకాలం అంతా మనం జీవాల్ని రక్షించుకోవచ్చు. ఇంకొక అత్యంత భయంకరమైన వ్యాధి గొంతు వాపు వ్యాధి. ఇది ప్యాస్టరెల్లా అనేటటువంటి బ్యాక్టీరియా క్రిమి వల్ల వస్తుంది. ఈ ప్యాస్టరెల్లా బ్యాక్టీరియా క్రిమి మామూలుగా ఈ గొర్రెల్లో ఊపిరితిత్తులు శ్వాసకోశాన్ని ఆశిస్తూ ఉంటాయి అన్నమాట. శ్వాసకోశంలో ఉండి దగ్గు, జ్వరము, ముక్కు నుండి కళ్ళ నుంచి చీము కారటం, కళ్ళ నుంచి నీరు కారటం, కళ్ళు ఎర్రబడటము, అత్యధిక జ్వరం ఉండటం అనేది ఈ వ్యాధి లక్షణాలు. ఈ గుండె జబ్బు సంబంధించిన లక్షణాల్లో గొంతులో నీరు దిగటం, ఎర్రటి నీరు దిగటం జరుగుతుంది. ఆ గొంతు ఊపిరి ఆడక దగ్గుతోటి జీవాలు చనిపోతూ ఉంటాయి. ఇది బ్యాక్టీరియాకు సంబంధించిన వ్యాధి కాబట్టి దీనికి మనము యాంటీబయాటిక్ ట్రీట్మెంట్ 3 నుంచి 5 రోజుల వరకు దగ్గరలో ఉన్నటువంటి పశు వైద్యాధికారి సలహాల మేరకు చేయించుకున్నట్లయితే మనం ప్రాణ నష్టం జరగకుండా చూసుకోవచ్చు. అదేవిధంగా మూడవది అత్యంత భయంకరమైనటువంటి వ్యాధి కాలిపుండ్ల వ్యాధి. ఈ కాలిపుండ్ల వ్యాధి వర్షాకాలంలో అత్యధికంగా జీవాల్లో కనపడుతూ ఉంటుంది. కాలిపుండ్లు గిట్టల మధ్యలో చెడిపోయి పుండ్లు పడి జీవాలు నడవలేక మేత మేయలేక మంద నుంచి వేరుపడిపోయి ఉంటాయి. కాళ్ళలో పుండ్లు పడి చీము పట్టడం వలన అవి బాగా జ్వరం ఎక్కువయ్యి కృషించి చనిపోవడం జరుగుతూ ఉంటుంది. ఈ కాలిపుండ్ల వ్యాధి కూడా బ్యాక్టీరియాకు సంబంధించిన వ్యాధి. ఈ స్పెరోఫోరస్ నోడోసిస్ అనేటటువంటి బ్యాక్టీరియా క్రిమి వల్ల వచ్చేటటువంటి వ్యాధి. దీనికి కూడా కాళ్ళ గిట్టలను మంచిగా కడిగి పొటాషియం పర్ మ్యాంగనేట్ 5% 10% ఫార్ములిన్ తోటి బాగా కడిగి వాటిని ఆరబెట్టి లొరాక్సిన్ హిమాక్స్ ఆయింట్మెంట్ అనేటటువంటి అక్కడ అప్లై చేసి నొప్పి తగ్గడం కోసం మెలాక్స్కామ్ ఇంజెక్షన్స్ ప్లస్ యాంటీబయాటిక్ ఇంజెక్షన్ 3 నుంచి 5 రోజుల వరకు చేసినట్లయితే మనము జీవాల్లో ప్రాణ నష్టం తగ్గించుకోవచ్చు అన్నమాట. ఇవి బ్యాక్టీరియాకు సంబంధించినటువంటి వ్యాధులు. ఇంకొక అత్యంత ముఖ్యమైనటువంటి వ్యాధి ఏంటంటే ఆంథ్రాక్స్ వ్యాధి, దుమ్మ రోగం. బ్యాక్టీరియా వల్ల వచ్చేటటువంటి వ్యాధి ఇది. ఈ వ్యాధి యొక్క ముఖ్య లక్షణం ఏంటంటే ఆ పశువు లక్షణాలు చాలా తక్కువ చూపెడుతుంది. ఆ చూపెట్టిన నీరసించిపోయి సడన్గా చనిపోవడం జరుగుతూ ఉంటుంది. చనిపోయిన పశువుల్లో నవరంధ్రాలలోంచి అంటే మూతి, ముక్కు, కళ్ళు, చెవుల్లో నవరంధ్రాల మల విసర్జన ద్వారాల నుంచి ఎర్రటి నల్లటి రక్తము, గడ్డ కట్టినటువంటి రక్తము కారుతూ ఉంటుంది. ఈ వ్యాధి లక్షణం అది. ఇటువంటి వ్యాధి సోకినప్పుడు అటువంటి లక్షణాలతో చనిపోయిన పశువుల్ని పోస్ట్ మార్టం చేయకూడదు, ఓపెన్ చేయకూడదు. మనుషుల తినడమా కానీ ఇట్లాంటివి చేస్తే మనుషులకు కూడా ఈ వ్యాధి సంక్రమించే ఛాన్సెస్ ఉంటాయి. ఇవి ముఖ్యమైనటువంటి బ్యాక్టీరియాకు సంబంధించినటువంటి వ్యాధులు. అయితే బ్యాక్టీరియా కాకుండా ఇంకా వైరస్ సంబంధించినటువంటి వ్యాధులు కూడా చాలా ఉన్నాయి. ఆ వ్యాధుల్లో ముఖ్యమైనది గాలికుంటు వ్యాధి. గాలికుంటు వ్యాధి మూతి కాళ్ళ మధ్యలో పుండ్లు వస్తాయి. ఆ పుండ్లు వచ్చి కృంగి కృషించి ఆ పశువు చనిపోతుంటుంది. ఇది వైరస్ సంబంధించినటువంటి వ్యాధి కాబట్టి దీనిలో లక్షణాలను బట్టి వైద్యం చేసుకొని మనం ప్రాణ నష్టాన్ని నివారించుకోవచ్చు. అదేవిధంగా ఇంకొకటి పీపీఆర్ వ్యాధి. పీపీఆర్ వ్యాధి అనేది కూడా వైరస్ సంబంధించిన పికోర్నా వైరస్ అనేటటువంటి పారామిక్సోవిరిడే అనేటువంటి దానితో వైరస్ తోటి వస్తుంది. ఈ పీపీఆర్ వ్యాధిలో
రక్తము విరోచనాలు జరిగి పశువు లేకపోతే జీవము జీవాలు కృంగి కుసించి చనిపోతుంటాయి. ఈ వ్యాధి లక్షణాలు కూడా జ్వరం అయితే అత్యధికంగా ఉంటుంది. వీటిలో లక్షణాలు బట్టి ట్రీట్మెంట్ చేసుకోవాలి. అదేవిధంగా మూడో వైరస్ డిసీజు, మూడో వైరస్ వ్యాధి బ్లూటంగ్ వైరస్, బ్లూటంగ్ డిసీజ్ నీలి నాలుక వ్యాధి అని కూడా అంటాము. ఈ నీలి నాలుక వ్యాధి సోకినటువంటి పశువుల్లో నాలిక నీలం రంగులోకి మారిపోయి మందబడి మందమైపోయి లావు అయిపోయి అది తినలేక నోరంతా పుండు పుండడం వల్ల తినలేక చనిపోతూ ఉంటాయన్నమాట. అయితే ఈ నీలి నాలుక వ్యాధి టెబానస్ అనేటటువంటి దోమకాటు వల్ల వస్తుంది. వర్షాకాలంలో అత్యధికంగా కనపడుతూ ఉంటాయి ఈ వ్యాధులన్నీ. అయితే ఆ టెబానస్ వ్యాధి కలగజేసేటటువంటి దోమని నివారించుకోవడం వలన ఈ బ్లూటంగ్ వ్యాధిని మనము నివారించుకోవచ్చు. ఈ బ్లూటంగ్ వ్యాధి సోకిన వాటిని లక్షణాలను బట్టి మనం వైద్యం చేయించుకోవాలి. 106 నుంచి 107 డిగ్రీల ఫారెన్హీట్ వరకు జ్వరం ఉన్నందువల్ల జ్వరం తగ్గడానికి మిగతా ప్రాబ్లమ్స్ రాకుండా యాంటీబయాటిక్ ట్రీట్మెంట్ చేయించుకోవడానికి మనము చేయించుకున్నట్లయితే ఈ బ్లూటంగ్ వ్యాధి నుంచి మనం జీవాలని రక్షించుకోవచ్చు. మా కార్యక్రమంపై మీ అమూల్యమైన సలహాలు సూచనలు మాకు పంపించవలసిన మా చిరునామా నా కోటి రత్నాల మాగాణి, కేర్ ఆఫ్ హెడ్ ఆఫ్ ది ప్రోగ్రామ్స్, దూరదర్శన్ కేంద్రం, రామాంతపూర్, హైదరాబాద్ 500013. మా ఇమెయిల్ ఐడి nakotirathnalamagani@gmail.com. ఇది ఈనాటి నా కోటి రత్నాల మాగాణి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.